Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్లమెంటు బరిలోకి భువనేశ్వరి, చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం. వచ్చే ఎన్నికలలో పోటీ తీవ్రంగా ఉండనుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మిత్రపక్షంతో పాటు కాంగ్రెస్ కూడా బరిలోకి దిగనుంది. దీనికి తోడు చిన్న చితక పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పోటీ బలంగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. అయితే ఇంత బలాన్ని అంతే సామర్థ్యంతో ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ప్రత్యర్థుల ఆనుపానులను గుర్తించి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నంగా ఇప్పుడు తన సతీమణి నారా భువనేశ్వరిని ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన టీడీపీ పాలిట్ బ్యూరోలోని కీలక సభ్యులకు చంద్రబాబు ఈ విషయం తేల్చి చెప్పారు. అక్కడ భువనమ్మను పోటీ పెడితే ఎలా ఉంటుందో అంచనా వేయాలని వారిని ఆదేశించినట్లు సమాచారం. విజయవాడ లేదా విశాఖ, ఈ రెండు కుదరని పక్షంలో రాజమండ్రిలో అయినా పార్టీ ఆమెకు సీట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీలో నాయకులు ఉన్నా ఇంకా బలమైన సెంటిమెంట్ను ఇక్కడ రంగరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి పేరును ఆయన తాజాగా ప్రస్తావించినట్లు సమాచారం. వాస్తవానికి ఇన్నేళ్లలో నారా భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. కానీ చంద్రబాబును జైల్లో పెట్టిన తరువాత ఆమె బయటకు వచ్చారు, మీడియాతోనూ మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్న వార్తను తట్టుకోలేక గుండెలు పగిలి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ పరంగానూ భువనేశ్వరి ఎంట్రీని అందరూ స్వాగతిస్తున్నారు. ఒకనొక దశలో చంద్రబాబు బయటకు రాకపోతే పార్టీని ఆమె నడిపిస్తారని చర్చ కూడా జరిగింది. ఇలాంటి సానుకూలత ఉన్న నేపథ్యంలో నారా భువనేశ్వరిని కీలకమైన పార్లమెంట్ స్థానం నుంచి రంగంలోకి దింపే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. అవసరమైతే ఇప్పుడు ప్రకటించిన వారిలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. భువనేశ్వరిని రంగంలోకి తీసుకురావడం వెనుక మహిళా సెంటిమెంటు, ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహం కూడా ఉండి ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.